हाई फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई वीडियो टॉपिक एंटंटे मन की कार फैन अने आगेपोयिनप्पुडु गानी लेदा स्टक् अयिनप्पुडु गानी दान्नि ए विधंगा ओपन चेसि चेक चेसि रिपेर चेसुकोवालो फुल डीटेल गा ई वीडियो अयिते एक्सप्लेन चेस्तानु फ्रेंड्स। चूडंडि फ्रेंड्स, इदोक बटर्फ्लाई कंपनी अन्नमाट। दीनिकि ओकसारि मनं पवर् इच्चि चेक चेसिनट्लयिते दीनि योक्क प्राब्लम एमिटनेदि मनकि ईजीगा तेलुस्तुंदि। दीनिकि ओकसारि इप्पुडु पवर् इच्चि चूद्दां। చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఆన్ చేసినప్పుడు మనకి లోపటి నుండి ఒక సౌండ్ అనేది రావడం జరుగుతుంది, కానీ మోటార్ అనేది తిరగడం లేదు ఫ్రెండ్స్. అలాగే దీని స్వింగ్ని ఒకసారి ఆన్ చేసినట్లయితే ఇదైతే కరెక్ట్గా పనిచేస్తుంది ఫ్రెండ్స్, కానీ మనకి మెయిన్ మోటార్ అనేది తిరగడం లేదు. ఇలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, అలాగే ఎలా చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ టాప్లో రెండు వైపులా రెండు స్క్రూలు, అలాగే మిడిల్లో రెండు స్క్రూలు, అలాగే బాటంలో రెండు స్క్రూలు అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాన్ని మనం ఓపెన్ చేసినట్లయితే దీన్ని చక్కగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో వచ్చే కంప్లైంట్స్ గురించి ఒక్కొక్కటిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. దీంట్లో మనకి ఇది కెపాసిటర్ ఫ్రెండ్స్, ఇందులో ఫెయిల్ అయినా సరే లేదా వీక్ అయినా సరే మనకి ఫ్యాన్ అనేది తిరగడం మానేస్తుంది. అది కాకుండా ఇక్కడ మోటార్కి బుష్లు అనేవి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ బుష్లు అనేవి అరిగి స్టక్ అయిపోవడం కానీ లేదా టైట్ పూర్తిగా టైట్ అవ్వడం కానీ జరుగుతుంది ఫ్రెండ్స్. దానివల్ల కూడా మనకి ఫ్యాన్ అనేది తిరగడం మానేస్తుంది. అలాగే దీనిపైన కూడా ఒక బుష్ అనేది అక్కడ ఇవ్వడం జరిగింది, అది కూడా స్టక్ అయినా సరే మనకి ఫ్యాన్ అనేది తిరగడం మానేస్తుంది ఫ్రెండ్స్. అది టైట్గా ఉందా లే లూజ్గా ఉందా అనేది మనం తెలియడానికి మనం చేయితో జస్ట్ ఇలా తిప్పితే ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే ఫ్రీగా తిరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి కెపాసిటర్ అనేది పాడై ఉండొచ్చు. ఇప్పుడు కెపాసిటర్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ కెపాసిటర్ అయితే బ్లాస్ట్ అయిందన్నమాట, అందువల్ల ఫ్యాన్ అనేది తిరగడం లేదు. ఇప్పుడు దీని ప్లేస్లో మనం కొత్తది ఇన్స్టాల్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఈ కూలర్ ఫ్యాన్లకి మనం కెపాసిటర్ ఖచ్చితంగా 4.0 అయితే వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పాత దాని ప్లేస్లో కొత్త కెపాసిటర్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. దీని వాల్యూ కూడా 4.0 అన్నమాట. ఇప్పుడు దీనికి జాయిన్ చేసి అయితే చూద్దాం. దీన్ని జాయిన్ చేయడానికి నేనైతే స్లీవ్లు తీసుకోవడం జరిగింది, అదే కాకుండా టేపింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా జాయింట్ వేసిన తర్వాత కెపాసిటర్ని ఒక ట్యాగ్తో మోటార్కి అయితే లాక్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బిగించిన తర్వాత ఇప్పుడు ఒకసారి దీన్ని చెక్ చేసి చూద్దాం. ఒకసారి పవర్ ఇచ్చినట్లయితే
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా మీ సొంతంగా రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు దీని యొక్క బాడీ స్క్రూలు అయితే బిగించుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా బిగించిన తర్వాత దీన్ని ఒకసారి మనం ఇప్పుడు చెక్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వర్ ఫ్యాన్ అనేది కరెక్ట్గా తిరగడం జరుగుతుందన్నమాట. ఈ విధంగా మీరు కూడా సొంతంగా రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.